జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం వచ్చి 4-3 నెలలు కావట్లేదు. ఏమని అనుకుందాం అండి? పక్కన తోటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, మరి వాటి గురించి ఆ సమస్యల గురించి. ఇబ్బంది అంటే సహజమేనండి, సహజమే. వర్షం ఉండి లేక ఇంతకుముందు ఇబ్బందులు పడ్డాం. అదే ఇంకా ఒక నెల పోతే నార్మల్గా వస్తారు, కానీ రేట్లు మట్టుకు గిట్టుబాటు ధర లేదు మాకు. కనీసం కూలియాడు 500 ఒక ఏలికన పడితే 20 రూపాయలు, 25 రూపాయలు ఎకరానికి వచ్చి 25,000 అవుతుంది. కౌలు రైతు 25,000 30,000 అవుతుంది పెట్టుబడి, మిగిలేదు ఏం లేదు. చేతి పని వాళ్ళకే బాగుంది ఇప్పుడు. మరి ఆ చేతి పని వారికి ఇసుక పనులు వేసుకునే వాళ్ళు, వాళ్ళకి కూడా 3 నెలల నుంచి పనులు లేవు అన్నారు. ఇసుక అంటే ఆయన వచ్చి 4 నెలలు 3 నెలలు అవుతుంది. ఇవన్నీ వెనక ముందు చక్క పెట్టుకోవాలి కదా, మరి ఆలోచించుకునేసరికి టైం పట్టిద్ది. మాకు ఇసుక పని లేదు, ఇసుక రాలేదంటే అట్ట చూద్దాం, ఇంకా 4 నెలలు చూద్దాం. లోపల పనులు చేసుకున్న వాళ్ళు రోడ్లు పడే ఇది ఉంది కదండి. పనులు చేసుకున్న వాళ్ళు అంటే అది కాబట్టి ఇంకో పని చేస్తారు, ఇంకో పని చేస్తారు. ఎవరు ఖాళీగా ఉంటున్నారు ఇప్పుడు? ఏదో పని చేస్తానని అంటున్నారు. కాకపోతే ఇసుక పని అంటే 2 రోజులు పోతారు, ఇది 1 రోజు పోతారు. వారానికి ఇది 4 రోజులు పోతారు, అదేమో వారం పోతారు. రాజధాని ప్రాంతం మారుస్తా అని చెప్పి వేరే దగ్గర పెడతా అని చెప్పి అంటున్నారు. ఏం లేదు, ఒట్టి పొకారేనండి, మార్చరు. ఎవరు చేస్తున్నారంటారు పొకారులు? పొకారులు ఈ మధ్య తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు వాళ్ళే. రాజధాని చుట్టుపక్కల వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు. రైతులు కూడా ఇబ్బందులు పడ్డారు అక్కడ రాజధాని. ఇబ్బందులు అంటే ఇప్పుడు సెంటర్లో ఉండాలో లోన్ ఉండాలంటే కొంచెం బిడ్డింగ్గా ఉంటుంది, కొత్త కొత్తగా ఉంటుంది, అట్టా ఉంటుంది. అది కూడా అంతే. మొన్న వాళ్ళు చేసిన పనులకి బీజేపీ వాళ్ళు కూడా వచ్చి మీకు మద్దతుగా మేము ఉంటాము, రాజధాని ఎక్కడికి కదపమని చెప్పేసి అన్నారు. రైతులకు హామీ అండగా ఉంటామని చెప్పేసి అన్నారు. అన్నారు, నిజమే అన్నారు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, మేము తెలుగుదేశం వాళ్ళు కూడా మేము మద్దతు ఇస్తాం, మార్చడానికి లేదు అన్నారు. అన్నారు మార్చడు. బొత్స సత్యనారాయణ గారు చేసిన వ్యాఖ్యలకే ఇలా జరిగిందని చెప్పేసి అంటున్నారు, దీనివల్ల జగన్ గారికి ఏమైనా ఇబ్బంది ఉన్నా? ఇబ్బంది అంటే రాజధాని మారుతారనేసరికి రేట్లన్నీ పడిపోతున్నాయి. ఇక్కడ ఈ ప్లాట్లు కానీ పొలాలు కానీ భూములు రేట్లు తగ్గిపోతున్నాయని చెప్పి దానివల్ల కొంత అనుకోవటం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.